హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈవీ వ్యాపారంలోని పదిహేను వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది టీపీజీ రైస్ సిమెంట్ యొక్క వన్ బిలియన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ టాటా యొక్క ఈవీ వ్యాపారం పెరగడానికి సహాయం చేస్తుంది టాటా మోటార్స్ పది కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు చెప్పినప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా వాటాతో కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విభాగంలో మార్కెట్ లీడర్ టాటా కొత్త ప్లాట్ఫామ్లు టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని సంస్థ అనుకుంటుంది ఇక టాటా మోటార్స్ షేర్ పరుగులు పెడుతోంది ఈ స్టాక్ ఏకంగా ఇరవై శాతానికి పైగా లాభపడింది టాటా మోటార్స్ టీపీజీ డీల్ అనంతరం దాదాపు టాటా గ్రూప్ షేర్లన్నీ కూడా లాభపడ్డాయి టాటా మోటార్స్ షేర్ యాభై రెండు వారాలు గరిష్టానికి చేరుకుంది నేడు ఈ స్టాక్ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం లేదా ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు లాభపడి ఐదు వందల తొమ్మిది పాయింట్ ఏడు సున్నా వద్ద ముగిసింది టాటా మోటార్స్ విద్యుత్ వాహన విభాగంలోకి టీపీజీ రైజ్ క్లైమేట్ నుండి బిలియన్ డాలర్లు లేదా దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు సమీకరించడం ఇందుకు కారణం ఉదయం ఈ స్టాక్ నాలుగు వందల అరవై రెండు వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది ఏడాది క్రితం నూట ఇరవై ఆరు వద్ద ట్రేడ్ అయిన ఈ స్టాక్ ఈ కాలంలో నాలుగు వందల పదిహేను శాతం లాభపడింది గత మూడు రోజుల్లో ఈ స్టాక్ వాల్యూ నలభై ఆరు శాతం పెరిగింది దేశంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పుంజుకుంటోంది ఈ రంగంలో వచ్చే అవకాశాలను టాటా మోటార్స్ వేగంగా అందిపుచ్చుకుంటోంది ఇన్వెస్టర్లకు కంపెనీపై విశ్వాసం పెరిగింది భారత్లో వేగంగా పురోగతి సాధిస్తున్న విద్యుత్ వాహన కంపెనీలో టాటా మోటార్స్ ముందు నిలిచింది ఒక్క వాహన తయారీకే పరిమితం కాకుండా బ్యాటరీలు ఛార్జింగ్ వసతులతో పాటు విద్యుత్ వాహన రంగానికి కావలసిన ఇతర సదుపాయాల కల్పన విషయంలో టాటా మోటార్స్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది పైగా టాటా గ్రూప్లోని ఇతర కంపెనీలు కూడా బాగా రాణిస్తుండటంతో టాటా బ్రాండ్ వాల్యూ స్టాక్ ధరల పెరుగుదలకు దోహదపడుతుంది ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సమావేశంలో టాటా మోటార్స్ తయారు చేస్తున్న విద్యుత్ వాహనాలు టెస్లా కార్లకు తీసుకోవని ప్రశంసించారు రెండు వేల ముప్పై నాటికి మొత్తం వాహనాల్లో ముప్పై శాతం విద్యుత్ వాహనాలు తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యంలో టాటా మోటార్స్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి ఈ పరిణామాలతో టాటా మోటార్స్ షేర్లు దూసుకెళ్లాయి ప్రయాణికుల విద్యుత్ వాహన విభాగంలోకి టీపీజీ రైజ్ క్లైమేట్ నుండి బిలియన్ డాలర్లు సమీకరిస్తున్నట్లు టాటా మోటార్స్ బుధవారం ప్రకటించింది టాటా మోటార్స్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీకి చెందిన టీపీజీ రైజింగ్ క్లైమేట్ బైండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి దీని ప్రకారం టీపీజీ రైజ్ క్లైమేట్ తన సహా పెట్టుబడిదారు అబుదబీ ప్రభుత్వ భాగస్వామి సంస్థతో కలిసి కొత్తగా ఏర్పాటు కానున్న టాటా మోటార్స్ అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెడతాయి